हाय फ्रेंड्स, वेलकम टू अम्मो ऑल इन वन चैनल। ई रोज़ कथा बाकिरी दूरनी लड्डू। ఒకనాడు ఒక మనిషి వీధి వెంట దోసకాయల బస్తా నెత్తిన పెట్టుకొని అమ్ముకుంటూ వచ్చాడు। పనిలేని పాపయ్య ఒకడు ఎదురుపడి దోసకాయల మనిషిని నిలువేసి అర్థం లేని ప్రశ్నలు వేయసాగాడు। దోసకాయల మనిషి కుమ్మి బేరం కాదు, పెట్టే బేరం కాదు, పోవయ్యా అన్నాడు। పాపయ్యకి పౌరుషం వచ్చింది। మన సంగతి తెలియనట్లుంది, బేరం తెలుచు, ఆ బస్తాడు దోసకాయలు తినేస్తాను అన్నాడు పనిలేని పాపయ్య। నీ వట్టి వాళ్ళను నలుగురిని వెంట తెచ్చుకున్నా కూడా నీ వల్ల కాదు పోవయ్య పో అన్నాడు దోసకాయల మనిషి। పందమయ్యి అన్నాడు పాపయ్య, నువ్వు ఈ దోసకాయలని తిన్నావో నీకు వాకిలి దూరనంత లడ్డు పెట్టిస్తా అన్నాడు దోసకాయల మనిషి। పెట్టించలేవు, 10 రూపాయల పందెం అన్నాడు పనిలేని పాపయ్య। నువ్వు ఈ దోసకాయలని తిన్నప్పటి మాట కదా అన్నాడు దోసకాయల మనిషి। బస్త దించు అని పనిలేని పాపయ్య బస్తలో ఉన్న ఒక్కొక్క దోసకాయ కేసి కొంచెం కొంచెం కొరికి ఉమ్మేశాడు। ఏం పరాచకమా అన్నాడు దోసకాయల మనిషి। పరాచకం ఏంటి, ఈ దోసకాయలన్నీ తినేసాను అన్నాడు పనిలేని పాపయ్య। దేనా తినడం అంటే అన్నాడు దోసకాయల మనిషి। ఎవ్వరికైనా అమ్మ చూపు, ఏమంటారో తెలుస్తుంది అన్నాడు పనిలేని పాపయ్య। ఈ పాటికి చుట్టు జనం మూగారు। ఆ కాయలన్నీ తినేసిన కాయలేనని వాళ్ళు ఒప్పుకున్నారు। చేసేది లేక దోసకాయల వాడు తన గోతం తీసుకొని వెళ్ళిపోబోయాడు। కానీ పనిలేని పాపయ్య అడ్డు తగిలి లడ్డు మాట ఏమిటి, దాన్ని కూడా పన్నం కాశాను మరి అన్నాడు। వాకిలి దూరిన లడ్డు ఆ మనిషి మాత్రం ఎక్కడ తెస్తాడు, పన్నం ఓడినందుకు 1 రూపాయి ఇస్తాడులే అని పక్కన ఉన్న వాళ్ళు అన్నారు। అదంతా కుదరదు, 10 రూపాయలు కక్కి తీరాల్సిందే అన్నాడు పాపయ్య। అయితే వాకిలి దూరని లడ్డు తెస్తానుండు అంటూ దోసకాయల మనిషి పక్కనే ఉన్న మిఠాయి కొట్టుకు వెళ్ళి అర్ధాన పెట్టి బెల్లం లడ్డు ఒకటి తెచ్చాడు। ఇదేనా వాకిలి దూరని లడ్డు అన్నాడు పనిలేని పాపయ్య వెటకారంగా। మరేమనుకున్నావు, నీ ఇష్టం వచ్చిన వాకిలి కోరుకో, దూరగాని చూపిస్తాను అన్నాడు దోసకాయల మనిషి। అందరూ కలిసి పక్కనే ఉన్న ఇంటి వాకిలి దగ్గరికి వెళ్ళారు। దోసకాయల మనిషి లడ్డును గడప అవతల పెట్టి దూరు అన్నాడు, లడ్డు కదలలేదు। చూసావా, వాకిలి దూరదు అన్నాడు దోసకాయల వాడు। ఆ మాటలతో పనిలేని పాపయ్యకు గంగ వెర్రిలెత్తింది। చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ మనిషి చెప్పింది నిజమే అన్నారు। అంటే సరే అని గొనుగుతూ పనిలేని పాపయ్య జారుకోబోయాడు। దోసకాయల వాడు అడ్డొచ్చి పందెం ఓడావు, 10 రూపాయలు అక్కడ పెట్టి పో అన్నాడు। పనిలేని పాపయ్య ఆట కట్టింది, 10 రూపాయలు ఇచ్చేశాడు। దోసకాయలు పోతే పోయాయి కానీ లేచిన వేళ మంచిదే అనుకుంటూ దోసకాయల వాడు ఇంటికి వెళ్ళిపోయాడు। మరి నచ్చింది కదా ఇలాంటి కథలు, ఇంకా మరిన్ని వినాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి, గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। మరి ఎలా ఉంది కథ అనేది కామెంట్లో పెట్టడం మర్చిపోవద్దు।